वाहिनी मीडिया प्रेक्षक महाशयुलकु ई वीडियो चूस्तुन्न प्रति ओक्करिकि ना नमस्कारालु ना पेरु मस्तान वली मेमु नलमल अडुवु प्रांतालो उंटामु मा वंश पारंपर्यंगा वस्तुन्नटुवंटि अनुवंशिक वैद्य विधानं मूलिका वैद्य विधानं लोनि कोन्नि వ్యాధులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు క్రానిక్ డిసీజెస్ అందులో ముఖ్యమైనటువంటిది చాలామంది ఈ కాలంలో ఇప్పట్లో పక్షవాతంతో బాధపడేవారు చాలా మట్టుకు ఉన్నారు పక్షవాతానికి మూల కారణం మెదడులోని నరాలు రక్త ప్రసరణలో గడ్డ కట్టడం రక్తం గడ్డ కట్టడం క్లాట్ కావడం రక్త ఒక గడ్డ రావడం వలన అది ఏ ప్రదేశంలో ఆ గడ్డ కట్టిందో దానికి సంబంధించి ఒక చేయి ఒక కాలు పడిపోవడము నూరు వంకర్లు తిరగడము నడవలేని స్థితి రావడము పక్షవాతానికి మెదడుకి ఉన్నటువంటి సంబంధము ఎవరు కాదనలేని సత్యం మనము మెదడులో క్లాట్ గడ్డ కట్టినటువంటి ఆ రక్తాన్ని తొలగించకపోతే పక్షవాతాన్ని నివారణ చేయలేమండి పక్షవాతానికి నివారణ చేయాలంటే పక్షవాతం ఉన్నకడ నూనెలతో మర్దనలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదండి పక్షవాతానికి నివారణ జరగాలి అంటే ముందు ముఖ్యంగా మెదడులో ఆ గడ్డ కట్టినటువంటి ఆ క్లాట్ అయినటువంటి ఆ రక్తాన్ని అక్కడి నుంచి తొలగించాలి అది చేస్తూ శరీరానికి సంబంధించి నూనెలు పూయవచ్చు కడుపులోకి మందులు తినవచ్చు అయితే ఆ గడ్డ కట్టినటువంటి రక్తాన్ని తొలగించే విధానం ఏ విధంగా ఉండాలి మా ప్రాచీన వైద్య విధానంలో చెవులో మూడు చుక్కలు పసరు పోస్తే మెదడులో ఉన్నటువంటి ఆ రక్తాన్ని అక్కడి నుంచి తొలగించేస్తుంది ఇది మూడు రోజులు చేయాల్సి ఉంటుంది మూడు రోజుల వరకు చెవులో పసరు పోస్తూ ఉండాలి దాంతో పాటు కడుపులోకి మాత్రలు తింటూ ఉండాలి పడిగడుపున తర్వాత ఒక పొడిని పాలలో కలుపుకొని తాగుతూ ఉండాలి ఏది పాలలో కలిపి తాగాలి ఏ మాత్ర తినాలి చెవుల్లో ఏ పసురు పోయాలి ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను నల్ల గుంట గలిజరాకు ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఈ నల్ల గుంట గలజరాకుని మెత్తగా నూరి దానిలో లవణాలు కలిపి చెవులో మూడు చుక్కలు పోస్తే మెదడులో రక్తం గడ్డ కట్టినటువంటి ఆ రక్తాన్ని అది శుభ్రం చేస్తుంది ఉదయం లేస్తేనే ఏమీ తినక ముందు ఈ చెవిలో పోసే పసరు విధానం పూర్తి కావాలండి ఆ తర్వాత నల్ల గుంట గలిజరతో తయారు చేయబడినటువంటి మాత్రలు ఆ మాత్రలు ఎలా తయారు చేయాలో చెప్తాను వినండి నల్ల గుంట గలజరాకుని తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసి నాలుగు జాములు నూరి ఒక రోజంతా నూరుతూ ఉండాలి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి నాలుగు జాములు ఒక రోజు మాత్రమే నూరి మెత్తగా నూరి మరుసటి రోజు గురిగింజలంత మాత్రలు చేసుకొని గురిగింజలంత మాత్రలు చేసుకొని రెండు గురిగింజలు బెల్లంతో తినాలండి పరగడుపున తినాలండి నల్ల గుంటె గలజరాకును నాలుగు జాములు నూరి మాత్రలు కట్టి గురిగింజలంత మాత్రలు కట్టి ప్రతిరోజు ఉదయము రెండు మాత్రలు బెల్లంతో తినాలి దీనితో పాటు అశ్వగంధ అనేటువంటి చెట్టు వేర్లను తెచ్చి
మెత్తగా పొడి కొట్టి వస్త్రకాళితము చేసి ఈ పొడిని మధ్యాహ్నము లేదా ఉదయము తిన్న తర్వాత రాత్రి భోజనం తర్వాత పాలలో కలుపుకొని రెండు పూటలు తాగాలి. ఇకపోతే చివరగా ఎక్కడైతే పక్షవాతం వచ్చిందో ఆ ప్రదేశానికి మర్దన చేయటానికి అంటే పూయటానికి ఒక నూనెను తయారు చేసుకోవాలండి. అది కూడా నల్లగుంట గలజరాకుని నువ్వుల నూనెలో ఉడికించి నూనె కొద్దిగా తక్కువ అయిన తర్వాత ఒక గ్లాస్ వేస్తే ముక్కాల గ్లాస్ అయ్యేంత వరకు ఉడికించి దానిని ఒక సీసాలో భద్రపరుచుకొని ఎక్కడ పక్షవాతం వచ్చిందో ఆ ప్రదేశంలో ఈ నూనెని మర్దన చేస్తూ ఉండాలండి. ఈ విధంగా చేయడం వల్ల పక్షవాత వ్యాధికి సంపూర్ణంగా నివారణ జరుగుతుంది. నూనె ఒకటి వాడడం వలన అది సరిపోదు, కేవలం కడుపులోని మందు వాడడం వలన అది సరిపోదు. ఈ విధంగా నాలుగు ప్రకారాలుగా, ఒకటి చెవిలో పొయ్యాలి ఉదయం లేస్తేనే ఫస్ట్ రసం, నల్లగుంట గలజరాకు రసం, తర్వాత ఈ నల్లగుంట గలజరాకుతో చేసినటువంటి మాత్రలను బెల్లంతో తినాలి పరగడుపున, తిన్న తర్వాత అశ్వగంధ పొడిని పాల్లో కలుపుకొని తాగాలి. ఈ పాల్లో కలుపుకొని తాగేది రెండు సార్లు, ఉదయం ఒకటి రాత్రి ఒకసారి. తర్వాత మర్దన చేయడానికి ఈ నల్ల గుంటె గలజరాకుతో తయారు చేసినటువంటి తైలాన్ని, నువ్వుల నూనెతో కలిపి తయారు చేసిన తైలాన్ని పక్షవాతం వచ్చిన చోట్ల పూడడం. ఈ నాలుగు విధాలుగా మనం వ్యాధిగ్రస్తులకు చేయడం వల్ల అతడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడై మంచాన పడి ఉన్నా సరే అతడు రెండు నెలలలో తిరగగలుగుతాడని నేను నిశ్చయంగా చెప్పగలుగుతున్నాను. చేశాము, దీని యొక్క నిరూపణ చేయగలిగాము. ఈ వైద్య విధానాన్ని మీరు అనుకరించి లాభపడతారని నేను కోరుకుంటున్నాను. ఇది చాలా ప్రాచీన వైద్య విధానం అండి. దీంతో ఈ మేము ఎంతోమంది ఉపయోగించాము, అందరూ లాభపడ్డారు, మీరు కూడా లాభపడతారని నేను కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మా వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేయండి, మేము మీ సందేహాలను తీరుస్తాము, జవాబులు ఇస్తాము. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, అది చూసి మేము కాల్ చేస్తాము. మీ వరకు మా మూలికా వైద్య విధానాన్ని చేరవేయటానికి వాహిని మీడియా వారికి మా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.